జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్తే. నేను సత్యవతి. హరికీర్తనం. ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంది కాకుమాను శ్రీ లలితా గీత సమాజం భజన మండలి వారు అన్నమాట. వీరంతా కూడా హైదరాబాద్లోని దివ్య సాకేత ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్యులు వారి సన్నిధిలో జరుగుతున్నటువంటి మనకు లభించిన గొప్ప వరం, అక్కడ నిరంతరంగా జరుగుతున్న నామ సంకీర్తనలో మన బృందాలు పాల్గొనడం. ఈ నెల బృందంలో శ్రీ లలితాగీత సమాజం కాకుమాను, అలాగే శ్రీ అవధూతేంద్ర భజన మండలి పైడిపాడు వారు, అలాగే శ్రీ సీతారామ భజన మండలి చీమకుర్తి వారు, అలాగే శ్రీ అవధూతేంద్ర భజన మండలి దొడ్డవరం వారు, మరి శ్రీ సీతారామాంజనేయ భజన మండలి జమ్ములపాలెం వారు, వీళ్ళంతా కూడా చక్కగా పాల్గొన్నారన్నమాట. వీళ్ళందరికీ వాస్తవంగా అయితే భగవద్ అనుగ్రహం లేనిది ఆయన టైం టేబుల్ మన మీద పడింది, ఏం చెయ్యం కదా. సహజంగానే అటువంటి గొప్ప సదవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళయ్యి ఈ నెలలో సంకీర్తనకు వెళ్ళారనమాట. ఇలా ప్రతి నెల కరెక్ట్గా ఎవరు ఫొటోస్ పంపట్లేదు, ఈసారి మాత్రం చక్కగా తీసిపెట్టారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ నామ సంకీర్తనలో పాల్గొనే వాళ్ళతో పాటుగా మనం కూడా చూసినా కూడా కొంత అనుభూతిని పొందుతామన్నమాట. అందుచేత ఈ వీడియో పెడుతూ ఉన్నాను. ఇలాగే ప్రతి నెల మనకు వెళ్ళడానికి స్వామి అనుగ్రహాన్ని ఇచ్చారు కాబట్టి ప్రతి నెల 12వ తారీఖు బయలుదేరి వెళ్ళడం, 13వ తారీఖు మనకు అక్కడ కార్యక్రమంలో స్టార్ట్ అవుతుంది, 20వ తారీఖు రిటర్న్ వచ్చే విధంగా ఉంటుంది. అయితే అంత ప్రాంగణంలో రోజు వేల మంది సందర్శనకు వచ్చినా కానీ ఎవరు వీడియోస్ లోపలికి తీసుకువెళ్ళి ఫోన్లు తీయడానికి వీల్లేదన్నమాట. అందుచేత మన వాళ్ళు బయట నుంచి మనకు కొంత తీసి పంపించారు. పోయినసారి మీకు పెట్టిన వీడియోలో కూడా నేను చాలా క్లారిటీగా పెద్దమంది పాడు పద్మ తీసి పంపడంతో పెట్టానన్నమాట. ఈసారి ఈ సమాచారం చెప్పడానికి చిన్న వీడియోని వాళ్ళు పెట్టిందని మీకు ఉపయోగిస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇదే విధంగా మరి హరినామం చేయగలిగినటువంటి విధానమే ప్రధానమైనటువంటి అర్హతగా మీరు ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా తెలియచేయండి. చక్కగా వెళ్ళి ఆ దివ్య లోకాన్ని చూసి స్వామి సన్నిధిని అనుభవించి మరి నామ సంకీర్తనతో భగవంతుడిని అర్చించి మీ జన్మ పునీతం చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం అన్నమాట ఇది. కాబట్టి అందుచేత ఈ చక్కటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి. అయితే మొత్తం బృందం అంతా మనమే వెళ్ళాలని లేదు, 5 ఒక టీం కాబట్టి అక్కడక్కడ వాళ్ళైనా సరే వెళ్ళొచ్చు. టైం టేబుల్ అంతా మనం ముందే వేసేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. చక్కగా మీ మిత్రులందరికీ కూడా